ఇచ్చిన పని 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనం చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద నీ పిల్లల కోసం నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ కోసం నేను సంపూర్ణంగా నెరవేర్చి నువ్వు చెప్తేనే కదా నా వచన భూమి మీదకి ఇందులో పలానా పని మిగిలిపోయింది నాకు టైం ఇవ్వండి మరొక సంవత్సరం పెంచండి ఆ దాఖలాలు ఎక్కడ బైబిల్లో లేవండి అప్పగించిన పనిని అనుకున్న కాలానికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయగలిగిన వాడే పనివాడండి చాలా మంది ఇల్లు నిర్మాణంలో వాళ్ళ కాంట్రాక్ట్ రాసుకుంటుంటారు ఇంత ఖర్చు అవుతుంది ఈ పలానా నెలకల్లా మేము వర్క్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం గవర్నమెంట్లో కూడా అంతేనండి అలా చేసిస్తే మరొకసారి ఆ కాంట్రాక్ట్ అలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇండియా లెవెల్లో ఒకటి రెండు కంపెనీలు ఇండియా ఏర్పాటు చేసుకున్నది వాళ్ళకే ఇస్తుంది అది యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రి చేయటకు నీవు నాకు ఇచ్చిన నువ్వు నాకు పని అప్పగించావు అనుకున్న కాలానికి అది నేను చేసేసాను చేసేసాను కనుక వచ్చేస్తున్నాను అంతే కదా అందులో ఉంది భూమి మీద నిన్ను మహిమపరచితిని నిన్ను మహిమపరిచే కార్యక్రమం నేను చేశాను నా ప్రాణాలు ఇచ్చి నీ పిల్లల కోసం నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళ కోసం నేను ప్రాణం ఇచ్చాను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి సంపూర్ణముగా అనే పదం వాడింది వాడాడు చూడండి అక్కడ ఏది మిస్ కాలేదు ఈవేళ వరకు ఆయన ధరించుకున్నామని చెప్పుకునే క్రైస్తవులు క్రీస్తును ధరించుకున్నారు చేయుటకు బైబిల్ ద్వారా అప్పగించిన పనులు ఏం చేస్తున్నారు వాళ్ళు యెర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అంటే కట్ ఆఫ్ అంటాడు ఇంగ్లీష్ చూడండి కట్ ఆఫ్ అంటే శాపగ్రస్తుడు అంటే కత్తిరించి పడేయమన్నాడు బయటకు అంతే కత్తిరించి పడేయండి బయట శాపగ్రస్తుడు నీకు అప్పగించిన పని నువ్వు చేయకపోవటం ఎంత ప్రమాదమో తెలుసా అది నువ్వు ఊహించలేకపోతున్నావు ఎన్ని ఇచ్చానరా 5 ఎంత సంపాదించావు 5కు 5 బళ నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు నీకెన్న అప్పగించాను 2 ఎంత సంపాదించావు 2కు 2 తండ్రి బళా సేమ్ మెడల్ సేమ్ బహుమానం బళా నమ్మకమైన మంచి సేవకుడు నమ్మకమైన మంచి సేవకుడు నీకెన్నిచ్చానరా ఒకటే ఏం చేశావురా మట్లో పాతేశాను చెడ్డదాసుడా నమ్మకము లేని చెడ్డ నేను నిన్ను నమ్మనరా ఇంకా అది దేవుని మాట అది నా మాట నేను అప్పగించిన పనిని నెరవేర్చని వాడు దేవుని కార్యక్రమాలలో అపనమ్మకస్తుడు నువ్వు తప్పు చేస్తున్నావు అప్పగించిన బాధ్యతను నెరవేర్చకుండా ఆత్మల రక్షణ కార్యక్రమాన్ని నువ్వు పట్టించుకోకుండా పిల్లలను దేవుని జ్ఞానములో పెంచటానికి వాక్యాన్ని బోధించి ప్రయోజకులుగా మార్చకుండా ఏసు అంటున్నాడు ఏమన్నాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి నేను సంపూర్ణముగా నెరవేర్చాను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి పరిపూర్ణంగా చేశాను తండ్రి భూమి మీద ఆ చేయుటలో నా ప్రాణం పోతుంది మీరు చేయుటలో మీ ప్రాణం పోతుందర్రా ఇలా నా పనులన్నీ ముగించుకుని దేవునికి అలాగే నేను కూడా ప్రార్థన చేయాలి ఏమని చదువమ్మా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను భూమి మీద నిన్ను మహిమపరచితిని నేను భూమి మీద మహిమపరుస్తాను పరిచేశాను తండ్రి లోకము పుట్టక ముందు నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి లోకాలే పుట్టక ముందు కొడుకుగా నన్ను నువ్వు ఎంత ప్రేమించావో నేను అడిగి అడగాలి అని నువ్వు అనుకున్నావు గనక నన్ను అడగమని నువ్వు అనకపోయినా నేను అడుగుతున్నాను తండ్రి అని తండ్రిని ప్రాధేయపడి యేసుక్రీస్తు అడుగుతున్నాడండి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో తండ్రి ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ నేను వస్తున్నాను ఆ మహిమ నాకు ఈ తండ్రి
తనకిచ్చిన పదవి తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నవాడే సరైన నాయకుడు అవుతాడు, నాయకురాలు అవుతుంది. ఇచ్చిన బాధ్యతలు పక్కకు పెట్టి పెద్దరికాన్ని తల వంచక బ్రతికి ప్రతి వాళ్ళు కూడా ఇస్కరియూతుల నాశనానికి పోయే మార్గంలో దురాశ పేరాశ కలిగిన వాళ్ళుగా నాశనానికి పోతారు వాళ్ళంతా. ఇటు వ్యభిచారం దొంగతనం అది అనుకుంటున్నారు పాపాలని. నీకు అప్పగించిన తండ్రి, నీకు అప్పగించిన పనిని నువ్వు నిర్లక్ష్యంగా చేసినా పాపమే, సోమరితనంగా పక్కన పెట్టినా పాపమే, నీకిచ్చిన జీవిత కాలాన్ని అక్రమంగా నువ్వు వాడుకుంటున్నావు. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం తన పని పూర్తి చేయటానికి నువ్వు నీ ఆయుష్కాలాన్ని, నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ బంధువులు నీ ఉద్యోగం నీ వ్యాపారం నీ తిరుగుడు, దీనికి క్షమాపణ లేదు. వ్యభిచారానికి క్షమాపణ ఉంది, దొంగతనానికి క్షమాపణ ఉంది, చివరికి నరహత్యకు క్షమాపణ ఉంది దేవుడి దగ్గర. కానీ దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నీ లైఫ్ టైంలో నువ్వు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కతో పాటు నువ్వు నిచ్చాగ్ని దండనుకుపోవాలి.